న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ప్రభుత్వం ఏమో రైతులకు ఎరువులు కావాలంటే కూడా మీరు ఆధార్ కార్డు తీసుకుపోయి మీరు లైన్లో నిలబెట్టని ఎరువులు ఇస్తామని చెప్పి దేశంలో ఉండే బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. నిన్న దాకా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మందు బస్తాలు కావాలి, విత్తనాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు లైన్ కట్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మందు బస్తాలు కావాలంటే వేలు ముద్రలు పెట్టి ఆధార్ కార్డు పెట్టి పక్కపోతే తప్ప మందు సంచులు ఇవ్వమని ఆపుతున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దురదృష్టమైందంటే దేశంలో ఉండే రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా, ఈ రెండు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వాలు అయిపోయినాయి. రైతును పట్టించుకోకపోవడం వల్లనే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రైతులకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు చేపట్టిన ప్రతి పని రైతు కోసమే. ఇవాళ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటే రైతు కోసమే. కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చిన ఉచిత కరెంట్ ఎట్లుండే అంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. కాంగ్రెస్ గవర్నమెంట్లో యాసంగి పంట వండాలంటే 2 సార్లు మోటార్ కాలాలే, ఒక్కసారి ట్రాన్స్ఫార్మర్ కాలితే తప్ప పంట వండకపోవు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్ల మోటార్ గాలుడు బంధు, ట్రాన్స్ఫార్మర్ కాలనే కాలదు. తప్పిపోయి కాలితే 24 గంటల్లో అధికారులే తెచ్చి పెట్టేటువంటి పరిస్థితి. ఇవాళ ఒక నాణ్యమైన కరెంట్ ఇచ్చాం రైతుల కోసం. ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు. మండలానికి ఒక గోడౌన్ కట్టాం, రామాయణపేటలో 10,000, మెదక్లో 10,000 మెట్రిక్ టన్ల గోడౌన్, పాపన్నపేటలో, చిన్న శంకరంపేటలో మండలానికి ఒక 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ కట్టాం. అంటే ఎంత ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా ముందే తెచ్చి గోడౌన్లో పెడుతున్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా అందించేటువంటి ప్రయత్నం చేశాం. కరెంటు బాధ లేదు, గోడౌన్ల బాధ లేదు, మార్కెట్ బాధ లేదు. మా డిప్యూటీ స్పీకర్ గారు కోరంగానే పాపన్నపేటలో కొత్త మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేశాం, మెదక్ మార్కెట్ యార్డ్ను ఆధునీకరింపజేశాం, మెదక్లో రైతు బజార్ కావాలంటే 2 కోట్ల రూపాయలతో మెదక్లో రైతు బజార్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇట్లా గోడౌన్లు, మార్కెట్లను బాగు చేసినాం. ఎంత పంట పండినా ఇవాళ వరి పంట అద్భుతంగా పండుతుంది రైతులకు. 48 గంటల్లో రైతులకు కొన్న ధాన్యానికి డబ్బులు ఇస్తా ఉన్నాం. రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. 2 ఊర్లకు 3 ఊర్లకు ఒక ఐకేపీ సెంటర్ పెట్టినాం. ఎంత ధాన్యం పండినా కూడా రైతుకు మద్దతు ధర ఇచ్చి కొంటున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లే ఈరోజు ట్రాక్టర్లు మీకు సబ్సిడీ మీద ఇస్తా ఉన్నాం 50%. మా ఎస్సీ ఎస్టీలకైతే 95% సబ్సిడీతో ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అయిన విధంగా మన కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం మళ్ళొచ్చే వానకాలం నాటికి వరి నాట్లు వేసే యంత్రాలు కూడా 50% సబ్సిడీ మీద రైతులకు ఇస్తాం. ఎందుకంటే నాట్లు వేయడానికి మనుషులు దొరకలేరు, చాలా ఇబ్బంది అయ్యి నెల రోజులు నాట్లు లేట్ అవుతున్నాయి, నార్లు ముదిరిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ సంవత్సరం నుంచి మీకు ప్రతి మండలానికి కనీసం 5 నుంచి 10 వరి నాట్లేసే యంత్రాలు కూడా సబ్సిడీ మీద మా రైతులకు అందించబోతున్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వ్యవసాయ అధికారులను పెంచాం. ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి వచ్చిండు, పిలిస్తే మీకు అందుబాటులో ఉంటుండు. ఇంతకుముందు వ్యవసాయ అధికారి అంటే మన ముఖం ఆయనకు తెలియదు, ఆయన ముఖం మనకు తెలియదు. ఇవాళ 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని కూడా మనం తెచ్చుకోగలిగాం. మా రైతులందరితో కూడా మనవి ఒక్కటే, రైతు వేదికలు నిర్మాణం చేయబోతా ఉన్నాం. ప్రతి 2 ఊర్లకు 3 ఊర్లకు పెద్ద గ్రామం అయితే ప్రతి ఊరికి రైతు వేదిక కట్టాలనుకుంటున్నాం. మీరు కొంచెం స్థలాలు ఇప్పించండి. ప్రభుత్వ స్థలాలు ఉంటే సంతోషం, లేకపోతే రైతులే ముందుకు రావాలి. మీ ఊర్లో రైతు వేదికల నిర్మాణం ప్రభుత్వం డబ్బులు శాంక్షన్ చేసి రెడీగా పెట్టింది. ప్రతి రైతు వేదికకు ఎంత అమౌంట్ ఇస్తున్నాం? 12 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. 12 లక్షల రూపాయలు ఇస్తున్నాం. 30 మాత్రమే వచ్చినాయి 70కి. అంటే ఇంకా 40 రైతు వేదికలకు జాగ దొరకలేదు. మీరే ముందుకు రావాలి. మీరు ఇస్తే మీ తండ్రి గారి పేరు పెడతాం, మీకు ఇష్టమైన వాళ్ళ పేరు పెడతాం ఆ రైతు వేదికకు. ఎక్కడో ఊరవతల కట్టే మళ్ళీ మనం అంత దూరం మోటార్ సైకిళ్ళ మీద పోయి మీటింగ్ పెట్టాలంటే కష్టం. గ్రామానికి దగ్గరగా ఉంటే ఆ రైతు వేదిక యొక్క ఫలితాలు రైతులకు అందుతాయి. అందుకే రైతు వేదిక స్థలాలు ఇవ్వడానికి రైతులు ముందుకు రండి. రైతు వేదికల నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కూడా కావాలని చెప్పి మా రైతులందరినీ కూడా కోరుతా ఉన్నాం. అట్లా ఇప్పుడు వచ్చే
వానకాలం పంటకు రైతుకు పెట్టుబడి సాయం చేయబోతా ఉన్నాం. ఈ దేశంలో ఎవరన్నా చేసిందా? 8,000 కోట్ల రూపాయలు ఎకరానికి 8,000 రూపాయలు చొప్పున, దాదాపు 8,000 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టబోతున్నారు. ప్రతి పంటకు ఎకరానికి 4,000 చొప్పున, అది అసైన్డ్ భూమా, అది సీలింగ్ భూమా, అది పట్టా భూమా, ఆ భూమి ఏదైనా సరే సాగు చేసే ప్రతి ఎకరానికి 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించింది. సో ఆ డబ్బు కూడా ఇదే నెలలో మీకు ఇవ్వబోతున్నాం, ఇప్పటి నుంచే ఇస్తున్నాం. ఎందుకంటే రైతు దున్ని పెట్టుకుంటాడు, ఈ ఎండాకాలం పూట కూడా దున్ని పెట్టుకుంటాడు పంట భూమి మంచిగా కాగాలని చెప్పి. అందుకే ఈ ఇప్పటి నుంచే ప్రతి ఎకరానికి రైతు పేరు మీదనే చెక్కిస్తున్నాం. బ్యాంకు పేరు మీద ఇస్తే మీకు ఇబ్బంది అవుతుందని, మీ ఇష్టం ఉన్న బ్యాంకుకు పోవచ్చు, మీ ఇష్టం ఉన్న పోస్ట్ ఆఫీస్కి పోవచ్చు, మీరు ఎక్కడైనా డబ్బు తీసుకునేటట్టు ఏ రైతుకు ఆ రైతు చెక్కు రాసి మీకే అందించబోతా ఉన్నాం. సో దట్ రైతులకు కొంత పెట్టుబడి సహాయం జరగాలి. ఇవాళ చెరువులు మిషన్ కాకతీయ పెట్టి ఊరూరా చెరువులు బాగా చేసినాం. గణపురం ఆయనకట్ట ఎత్తు పెంచుతా ఉన్నాం. కాలువలన్నీ మాడర్నైజేషన్ చేసి చిట్ట చివరి ఊరు సర్దని దాకా కూడా నీళ్లు తీసుకుపోయి ఇవాళ 22,000 ఎకరాల పంట మన గణపురం ఆనకట్ట కింద పండింది. కాంగ్రెస్ ఉంటే దినదినం తగ్గింది, దినదినం గణపురం ఆనకట్ట యొక్క ఆయకట్టను తగ్గించిన ఘనత కాంగ్రెస్ అయితే, దానికి పూర్వ వైభవాన్ని కలిగించిన ఘనత మన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం నీళ్లు బారిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక చెరువుల కింద ఆయకట్టు పెరిగింది, గణపురం ఆనకట్టు విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరిగింది. మనం నీళ్లు బారిస్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం కన్నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి బాగా అవుతున్నది, అయ్యో నీళ్లు బాగా వస్తున్నాయి, ఈ ప్రభుత్వం రైతులకు బాగా పనిచేస్తున్నది, మాకు ఓట్లు రావేమో అని ఏడ్చి ఏడ్చి వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి తప్ప వాళ్ళకి సంతోషం అయితే లేదు. ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ వాళ్ళకి పని చేసేది అలవాట్లేదు, కానీ మనం పనిచేస్తే కూడా వాళ్ళు ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వం, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని నమ్మేటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతు శ్రేయస్సు కోసం రైతులు బాగుండాలి, రైతు కొడుకు కూడా రైతు అయ్యేటువంటి రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాలన్నటువంటిదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. సో ఆ దిశగా మనం కలిసికట్టు పనిచేద్దాం. కాళేశ్వరం నీళ్లు కూడా మీకు అందరికి ఎండగొడుతుంది స్పీచ్ కొట్ట, కానీ కాళేశ్వరం నీళ్లు కూడా మన మెదక్ నియోజకవర్గానికి తీసుకొస్తాం. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ నుంచి ఇటు కామారెడ్డి వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో మన నియోజకవర్గానికి నీళ్లు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. మెదక్ అంతా కూడా గణపురం ఆనకట్టు కింద రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో, మా శంకరంపేట, పాపన్నపేట, రామాయణపేట, మెదక్లో మిగిలిపోయిన గ్రామాలకు కూడా మొత్తం ప్రతి ఊరికి కూడా నీళ్లు రావాలి, ఆ రైతులు కూడా అంత సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఇవన్నీ జరగాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఇంకా ఆశీర్వదించండి, దీవించండి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ పనులన్నీ కూడా కొనసాగుతాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఏముంటుంది, మళ్ళా గదే 6 గంటల కరెంట్ అదికి వస్తుంది, మరి పగటిపూట కరెంట్ రాదు, పొద్దు కరెంటు, కాలిపోయే మోటార్లు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వస్తాయి. మళ్ళీ ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అంటే వాళ్ళ ఇండ్లు పచ్చబడాలని చూస్తారు తప్ప రైతు పొలం పచ్చబడే ఆలోచన కాంగ్రెస్కు రాదు. మనకు వాళ్ళకి తేడా ఏంటంటే రైతు పొలం పచ్చబడాలి, రైతు ఇల్లు పచ్చబడాలి, రైతు సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ నాయకులు తమ ఇల్లు పచ్చబట్టే చాలు, తాము పచ్చబట్టే చాలని ఆలోచించే నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ తలపెట్టిన ప్రతి కార్యక్రమం పూర్తి కావాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో 10 ఏళ్ల పాటు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.